हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू अम्मा नेचुरल व्लॉग्स। नेनु मी उषा। ई रोज़ मन चैनल टिप्स गानी कुकिंग वीडियोस गानी एमी शेयर चेयट्लेदंडी। ई रोज़ नेनु ओक व्लॉग अयिते शेयर चेसुकोवालनुकुंटुन्नानु, मीकु मंची प्लेस अयिते चूपिंचालनुकुंटुन्नानंडी। थंबनेल लो चूसारु कदा, अरकु वैली अयिते चूपिंचालनुकुंटुन्नानंडी। अयिते मेमु वैजाग् वच्चि चाला संवत्सरालु अयिंदी, एप्पटिकप्पुडु अरकु वेळदाम अनुकुंटुन्नाम गानी एप्पुडु पोस्ट्पोन अवुतू उंदी। ప్రతిసారి ఎప్పటికప్పుడు క్యాన్సిల్ అయితే అవుతుందన్నమాట, కానీ ఈసారి అలా కాదని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మేము సింహాచలం రోడ్లో అయితే వెళ్తున్నాం. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదండి, అది వచ్చి సింహాచలం కొండ అన్నమాట. ఈ సింహాచలం రోడ్ వచ్చి మనకి చాలా ఖాళీగా ఉంటుందండి, రోడ్డు కూడా చాలా బాగుంటుంది. మేము మార్నింగ్ 6:30కి అయితే స్టార్ట్ అయ్యాం ఇంట్లోంచి. అయితే ఎప్పుడు వర్షం అయితే పడదు, ఈరోజేంటో తెలీదు వర్షం అయితే స్టార్ట్ అయ్యింది. మేమిది అంటే ఇప్పుడు కాదు, మేము వెళ్ళింది లాస్ట్ మంత్ నవంబర్ స్టార్టింగ్లో అయితే వెళ్ళామన్నమాట. ఎవరైనా అరకు చూడాలి అనుకుంటే అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు టైం అయితే చాలా బాగుంటుందండి. ఈ మంత్స్లో అరకు చాలా బాగుంటుంది, కంపల్సరీ అయితే వెళ్ళండి. అరకు అయితే సూపర్గా ఉంది, నాకు బాగా నచ్చిందనమాట. నేను ఫస్ట్ టైం అయితే చూశానండి. అయితే నాకు అనిపించింది ఇప్పటి వరకు అరకు ఎలా మిస్ అయ్యానా అని చెప్పి, అంత బాగుందనమాట. ఇక్కడి నుంచి అయితే మేము కంటిన్యూస్గా వెళ్దాం అనుకుంటున్నాం. అయితే మేము నవంబర్లో అయితే వెళ్ళామని చెప్పాం కదా, మేము వెళ్ళిన టైంలో అయితే వర్షాలు అయితే అస్సలు లేవండి. అదేం అదృష్టమో తెలియదు, ఆ రోజు మార్నింగ్ మేము స్టార్ట్ అయిన తర్వాత లైట్గా వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా తుఫాన్ వచ్చినా సరే ఈరోజు ఆగేది లేదని మేము అయితే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ మీరు సింహాచలం రోడ్లో అయితే వెళ్తున్నారు. తర్వాత వైజాగ్ నుంచి మనకు అరకు అయితే చాలా దగ్గరండి, 130 కిలోమీటర్స్ అయితే ఉంది మా ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ మీరు చూస్తున్నది దారిలోనమాట, పెందుర్తి ఇంకా ఎస్కోట దాటిన తర్వాత ఒక 15 కిలోమీటర్స్ దాటిన తర్వాత అనమాట అండి ఈ ప్లేసు. దగ్గర దగ్గర అరకు ఘాట్ రోడ్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడి నుంచి. అయితే ఎవరైనా మంచి ప్లేస్ చూడాలనుకున్న వాళ్ళు కంపల్సరీ అరకు అయితే చూడండి. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ ఈ ప్లేస్ అయితే బాగా నచ్చితీరుతుంది వాళ్ళకి. ఇప్పుడు మనకి హాలిడేస్ అయితే వస్తున్నాయి కదండి, ఈ జనవరిలో సంక్రాంతి హాలిడేస్ అయితే అందరికీ వస్తాయి కంపల్సరీ. కంపల్సరీ అందరూ ఎక్కడొక్కడి దగ్గరికి వెళ్తూనే ఉంటారు. అలా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అరకు అయితే చూడండి, సూపర్గా ఉంది లొకేషన్ అయితే. కంపల్సరీ మీకు అయితే నచ్చితీరుతుంది. చుట్టుపక్కలంతా కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఎటు చూసినా కూడా. డిసెంబర్ అలాగే జనవరిలో చాలా బాగుంటుందంట ఇక్కడ. మేమైతే ఇది లాస్ట్ మంత్ అయితే వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు కూడా బాగుందండి. ఎందుకంటే లైట్గా వర్షం అయితే పడుతుంది కదా, ఎండ అయితే అస్సలు లేదండి, క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. రోజంతా కూడా ఇలానే ఉందండి క్లైమేట్ అంతా కూడా, చాలా చల్లగా కూల్గా ఉంది. ప్లేస్ అయితే చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవరైనా అరకు చూడాలి అనుకుంటే ఇలాగ కూడా వెళ్ళొచ్చండి, ట్రైన్ రూట్ కూడా ఉంటుందంట. వైజాగ్ నుంచి అరకు వెళ్ళడానికి సపరేట్గా ట్రైన్స్ కూడా ఉంటాయి. ఈ మధ్య కొత్తగా ఒక ట్రైన్ కూడా వేశారంటండి గ్లాస్ డోర్స్తో. అయితే టికెట్స్ అయితే మాత్రం అంత తొందరగా అయితే దొరకవు, మనం ముందే బుక్ చేసుకోవాలి. మాకు ట్రైన్ టికెట్స్ అయితే దొరకలేదండి, అందుకే మేము కార్లో అయితే వెళ్తున్నాం. కార్లో కూడా రూట్ అయితే చాలా బాగుంది, ఘాట్ రోడ్ అయితే సూపర్గా ఉందండి, నాకైతే బాగా నచ్చింది. అండ్ చూస్తున్నారు కదా ఈ ప్లేస్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందో, ఈ వెహికల్స్ అయితే అసలు ఏమీ లేవన్నమాట. అటుపక్క ఇటుపక్క అంతా గ్రీన్ కలర్లో మొక్కలే కనబడుతున్నాయి. అండ్ చుట్టుపక్కలంతా కూడా ప్లేస్ అయితే సూపర్గా ఉంది. ట్రైన్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు కంపల్సరీ ముందే బుక్ చేసుకోండి, ఎందుకంటే ఎప్పుడు కూడా టికెట్స్ అనేవి ముందే బుక్ అయిపోతాయి. తర్వాత మనకి మంచి ప్లేస్ ఏదైనా చూడాలి అనుకుంటే కంపల్సరీ ఈ ప్లేస్కి అయితే రండి. ఆంధ్రప్రదేశ్లో మనకి మంచి దగ్గరగా ఉన్న ప్లేస్, మనకి బాగా నచ్చే ప్లేస్ అయితే అరకు వ్యాలీ అని చెప్పచ్చు. అరకు అయితే చాలా బాగుందండి. అండ్ తర్వాత డిసెంబర్ అలాగే జనవరి నెలలో మనకి ఇక్కడ యెల్లో కలర్లో ఫ్లవర్స్ అయితే ఉంటాయంట, మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు. కాకపోతే మేము నవంబర్లో వెళ్ళడం వల్ల అక్కడ ఫ్లవర్స్ అయితే ఏం లేవండి. ఇప్పుడైతే ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ డిసెంబర్ అలాగే జనవరిలో యెల్లో కలర్లో ఫ్లవర్స్ అయితే ఉంటాయంట. అండ్ ఇక్కడ రూట్ చూస్తున్నారు కదా, మేము మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి 6:30కి అయితే స్టార్ట్ అయ్యామండి.
కరెక్ట్గా బొర్రా కేవ్స్ వెళ్ళేటప్పటికి మాకు 3 అవర్స్ అయితే పట్టిందనమాట. వర్షం అయితే లైట్గా పడుతుందండి, తుప్పర్లా పడుతుంది అంతే, మరి పెద్ద వర్షం అయితే ఏం కాదు. వర్షంలో కూడా బాగుందండి, చిరాగ్గా ఉంటుందేమో అనుకున్నాను కానీ అలా అయితే ఏం లేదనమాట. అండ్ ఇక్కడి నుంచి నేను బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అయితే యాడ్ చేస్తానండి. ప్లేస్ అయితే బాగుంది, కంపల్సరీ మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ అయితే ఇస్తానండి అవసరమైన దగ్గర. ఇప్పుడు మేము బొర్రా కేవ్స్కి అయితే వచ్చామండి. కరెక్ట్గా ఇక్కడ రావడానికి మాకు 3 అవర్స్ అయితే పట్టిందనమాట. మార్నింగ్ ఇంటి దగ్గర 6:30కి అయితే స్టార్ట్ అయ్యామని చెప్పాం కదా, బొర్రా కేవ్స్ వచ్చేటప్పటికి 9:30 అయితే అయ్యింది. అయితే మనకి బొర్రా కేవ్స్కి ఎంట్రన్స్ మాత్రం టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9:30 తర్వాతనేనండి, 10:00 ఓపెన్ చేస్తారంట. టికెట్స్ అయితే తీసుకున్నాము. పెద్దవాళ్ళకి పర్ హెడ్ వచ్చి 70 రూపీస్ అయితే తీసుకున్నారండి, పిల్లలకైతే 50 రూపీస్ అంట. ఇంకా మొబైల్ కెమెరాకి అయితే అమౌంట్ అయితే ఏం లేదు, కానీ వీడియో కెమెరాస్ ఉంటాయి కదా వాటికైతే మాత్రం టికెట్ ఉందండి. కంపల్సరీ టికెట్ అయితే తీసుకోవాలి మనం వీడియో షూట్ చేసుకోవాలంటే. అండ్ ఇక్కడ టికెట్స్ తీసుకున్న తర్వాత ఇది ఎంట్రన్స్ అండి లోపలికి వెళ్ళడానికి.
ఇప్పుడు మేము లోపలికైతే స్టార్ట్ అయ్యామండి. ఇక్కడి నుంచి మాత్రం చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. కొంచెం మెట్లు అయితే దిగాలి, దిగిన తర్వాత మనకి కేవ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. బొర్రా కేవ్స్ మనకి దగ్గరలో కేవ్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఏపీలో బొర్రా కేవ్స్ అనే చెప్పాలి. మ్యాక్సిమం బొర్రా కేవ్స్ని చాలామంది చూసే ఉంటారు, కాకపోతే కొంతమంది చూసి ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే కంపల్సరీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తుంది బొర్రా కేవ్స్ ఎంట్రన్స్ అండి. స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది మనకి కేవ్ బయట అనమాట. ఇది లోపలైతే చాలా పెద్దది ఉందండి కేవ్ అనేది. మీరిద్దరు దిగిపోండి కిందకి, మీరు దిగిపోండి ఇద్దరు. లోపలైతే ఇలా ఉందండి బొర్రా కేవ్స్. లోపల మనకి లైటింగ్ అయితే ఫుల్గా ఉంటుందండి, కలర్ఫుల్ లైట్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ లైటింగ్ అయితే చూసారు కదా, కలర్స్ అయితే మారుతూనే ఉన్నాయన్నమాట. ఇస్తారా బాగా?
బొర్రా కేవ్స్ లోపల అయితే ఇలా ఉండండి. కేవ్స్ అయితే చాలా బాగున్నాయి. మీ అందరికీ కూడా ఈ కేవ్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అయితే మేము బొర్రా కేవ్స్ చూసిన తర్వాత అరకు వ్యాలీ చూడడానికి అయితే స్టార్ట్ అయ్యాం. అరకు వ్యాలీ అలాగే అరకు ఘాట్ రోడ్డు రెండు కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఎందుకంటే ఈ వీడియో లెంగ్త్ అనేది కొంచెం ఎక్కువైంది కాబట్టి నేను ఇక్కడితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అరకు వ్యాలీ ట్రిప్ అయితే చూపిస్తానండి. అండ్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.